కామ్రేడ్స్ కామ్రేడాను కామ్రేడ్స్ కామ్రేడ్స్ 150K సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ మరి సెలబ్రేషన్ చలో వండర్లా రై రై కామ్రేడ్స్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 150K సబ్స్క్రైబర్స్ అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఇది కొత్తగా అనిపించవచ్చు బట్ మనం 10K వచ్చినప్పుడు 20K 30K 40K 50 100K వచ్చినప్పుడు ప్రతిసారి కూడా సెలబ్రేషన్స్ ఇట్లానే చేసాము. వీళ్ళతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా చాలా ఇష్టం. అప్పుడప్పుడు వచ్చి నేను క్రికెట్ ఆడతా అండ్ ఏ సక్సెస్ అయినా అంటే అది అకాడమీ పెట్టినా లేకపోతే ఈ నంబర్స్లో ఏ చిన్నపాటి సక్సెస్ అయినా కూడా వీళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటా. ఎందుకంటే మనకి మన లైఫ్లో సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ కానీ సమ్ అమౌంట్ ఆఫ్ సబ్స్క్రైబర్ బేస్ కానీ ఏదైనా వస్తుంది అంటే దాన్ని ఇంకొంచెం మంచి పనులకి యూజ్ చేయాలి, ఒకరికొకటి హెల్ప్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందిరా అంటే తొక్కేసి ఎదిగేయడము, వేరేవాడు చాలా చూస్తున్నా వేరేవాడు కాంటెంట్ తిడుతూ మనకి సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం, సి అవి లాంగ్ రన్లో సస్టైన్ అవ్వవు. సో మనం పొజిషన్లో ఉన్నాము అంటే మన కింద వాళ్ళకి సహాయం చేయాలి, చాలామందికి సహాయం చేయాలి. మనం 10 రూపాయలు సంపాదిస్తే ఓ 2 రూపాయలు అన్నా లేకపోతే కనీసం 1 రూపాయి అయినా సరే మన కింద వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో దట్స్ హౌ మనం గ్రో అవ్వగలుగుతాం. సో మీకు తోచినంత మీ కింద వారికి మీకు తోచినంత మీ పక్క వారికి అందరినీ గ్రో చేసుకుంటూ గ్రో అవ్వండి. సో ఇంకా అంతకన్నా ఏం చెప్ప సో ఇంకా అంతకన్నా ఎక్కువేం చెప్పలేను. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మీకు తోచినంత హెల్ప్ మీ కింద వారికి చేయండి. అండ్ లవ్ యూ కామ్రేడ్స్, లవ్ యూ సో మచ్. ఇందాక వీడు ఆ స్పేస్ షిప్ దగ్గరికి వెళ్తే ఏమన్నారా, నీ వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడంట. సీరియస్లీ పిల్లలకి మనకి అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ములు అందరూ ఉంటారు, వీళ్ళకి ఎవరు ఉండరు. వీళ్ళకున్న ఒక్క హోప్ ఆ భగవంతుడు దేవుడు అన్నట్టే అర్థమవుతుందా. సో వాడు అది అంటే కళ్ళమండి నేను వెనక ఎవరు ఉన్నారా అంటే వాడు అంటే అది హైట్ తీసుకెళ్తుంది అనమాట ఆ థియేటర్. ఎవరున్నారా అంటే నేను భయపడినా నా వెనకాల దేవుడు ఉన్నాడన్న అంటారు. సో వాళ్ళకున్న ఒక్క హోప్ భగవంతుడే. సో ఆ భగవంతుడి రూపంలో మనం మనకి తోచినంత హెల్ప్ చేయాలి. సో సింపుల్ పాయింట్, మీరు ఎంత పైకి గ్రో అయినా మీ కింద ఉన్న వాళ్ళని మీకు తోచినంత వాళ్ళని కూడా తీసుకురండి పైకి. లవ్ యూ ఆల్ కామ్రేడ్స్. చెప్పు చెప్పరా, లవ్ యూ ఆల్ కామ్రేడ్స్. ఇది మస్తు సిగ్గు కెమెరా అండి. చలో సిగ్గు పడుతున్నా ఎందుకు రా, ఇప్పుడుదా బాగానే మాట్లాడినాగా. అవును ఇంగ్లీష్లో మాట్లాడరా. కాన్ఫిడెంట్ చెప్పాలి, అట్లా చేయొద్దు. కెమెరాని చూడక చెప్పు, కాన్ఫిడెంట్ చెప్పు. మై నేమ్ ఇస్ రెహమాన్, ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ యూకేజీ. మై స్కూల్ నేమ్ ఇస్ ప్రత్యా స్కూల్. మై హాబీస్ ఆర్ సింగింగ్, డాన్సింగ్, ప్లేయింగ్ గేమ్. మై గోల్ ఇస్ ఆర్మీ. యువర్ గోల్ ఇస్ ఆర్మీ. నీ గోల్ ఏంట్రా? పోలీస్. పోలీస్. నీది? నా గోల్ సాఫ్ట్ ఇంజనీర్. పోలీస్. నీది? ఆర్మీ. నీది? ఆర్మీ. నీది? ఆర్మీ. నీది? పోలీస్. నీది? ఫుట్బాల్ ప్లేయర్. ఫుట్బాల్ ప్లేయర్. డాక్టర్. డాక్టర్. నేనా? నేను ఇంకా ఫిగర్ అవుట్ చేయలేదురా. ఇక మీ అందరినీ హ్యాపీగా ఉంచడమే నా గోల్. ఏమంటావు? ఇంకా ఇంకా
చెప్పరా? సరే చలో బాయ్ అవ్వండి. Love you, comrades!